ఆ ఎంపీ మైండ్ సెట్ మార్చుకున్నారా ఈసారి ఎలాగైనా అమరావతిలో అసెంబ్లీ మెట్లెక్కి తీరాల్సిందేనని మంగమ్మ శపథం చేసిన లీడర్ సడన్ గా మనసు గల్లీయో ఢిల్లీనో ఏదో ఒకటి ముందు పోటీ చేయడానికి ఒక సీట్ ఉంటే చాలని కాంప్రమైజ్ అయిపోవడానికి కారణాలేంటి బ్యాక్ గ్రౌండ్ లో జరుగుతున్నదేంటి ఆమె ఎందుకు భయపడుతున్నారు అసలా నాయకురాలెవరు ఈ స్టోరీలో చూద్దాం ఏపీ పాలిటిక్స్ లో పిఠాప్రేమ్ హాట్ సీట్ గా మారింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జోరుగా ఉంది ఆయన సై అంటే నేను కూడా సై సై అంటూ సవాల్ విసిరేశారు కాపు ముద్రగడ అదే సమయంలో చూస్తున్నారు కాకినాడ ఎంపీ వంగ గీత గతంలో టీడీపీ తరఫున జడ్పీ చైర్పర్సన్ గా రాజ్యసభ తరపున పిఠాపురం ఎమ్మెల్యేగా కూడా గెలిచారు గీత ప్రస్తుతం వైసీపీ కాకినాడ ఎంపీ ఉన్నా మొదటి నుంచి ఆమె ఫోకస్ మొత్తం పిఠాపురం అసెంబ్లీ సీటు మీదే పెట్టారట అందుకు తగ్గట్లుగా ఇక్కడ సొంత వర్గాన్ని కూడా మెయింటైన్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు తన లోక్సభ సీటు పరిధిలో మిగతా ఆరు నియోజకవర్గాలు ఒక అయితే పిఠాపురం మరో అన్నట్టుగా ఉందంట ఆమె వ్యవహారం సందర్భం వచ్చిన ప్రతిసారి లోకల్ గా ఉండే తన వర్గానికి నేను వచ్చేస్తాను మై హూనా అంటూ అభయమివ్వడం అది సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు అస్సలు రుచించకపోవడంతో లోకల్ వైసీపీ రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్ గానే ఉంటోందట ఎమ్మెల్యే గీతకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే పెండెం అటు నుంచి నరుక్కొచ్చేవారన్నది లోకల్ టాక్ తాను ఎమ్మెల్యేగా ఉన్నాను ఇచ్చిన కార్యక్రమాలు క్రమం తప్పకుండా కంటిన్యూగా చేస్తున్నాను ఇలా నా సీటుకి కి అర్తిపెట్టడం కరెక్ట్ కాదని పార్టీ ముఖ్యల దగ్గర తరచూ పెండెం ప్రస్తావిస్తున్నట్టుగా తెలిసిందే దొరబాబు రెండు వేల నాలుగులో బీజేపీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినప్పటికీ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి విజయం సాధించారు ఈసారి కూడా తానే బరిలో దిగడానికి గట్టి ప్రయత్నాల్లో ఉన్నారట ఆయన ఎవరికి వారే తగ్గకపోవడంతో పరిస్థితుల్ని బేరీజు వేసుకుంటున్న వంగా గీత మనసు మార్చేసుకుంటున్నారన్న ప్రచారం నియోజకవర్గంలో మొదలైంది మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో ఒకవేళ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తే ఆయన్ను ఢీకొట్టడానికి ముద్రగడ ముందుకొస్తారు అప్పుడు ఎలాగూ తనకు అవకాశం ఉండదు మరోవైపు ఎమ్మెల్యే పెండన్ దొరబాబు సొంత రాజకీయాలు చేస్తున్నారు ఆయన కూడా గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు ఇలాంటి వాతావరణంలో అసలు పిఠాపురం కోసం పాకులాటం అవసరమా అన్న ఆలోచన వస్తోందట ఎంపీకి కొసరు కోసం కొట్టుకుంటే అసలు కూడా పోతుందన్న భయంతో గీత యూ టర్న్ తీసుకున్నట్టుగా తెలిసిందే తాను పిఠాపురం అసెంబ్లీ సీటుపై చివరికి అది దక్కకుపోగా చేతిలో ఉన్న కాకినాడ లోక్సభ సీటు సైతం వేరొకరు తన్నుకుపోతారన్న భయం గీతలో పెరుగుతోందట అందుకే అందరి ద్రాక్ష సామెతను గుర్తు చేసేసుకుంటూ పొలిటికల్ స్క్రీన్ ప్లే మారుస్తున్నట్టుగా తెలిసింది జరిగేదేదో అప్పుడే జరుగుతుంది ఇప్పటి నుంచే ప్రయాస పడితే ఇటు సిట్టింగ్ ఎమ్మెల్యే సైతం కార్నర్ చేసేస్తున్నారని ఎందుకు వృధా అందుకు తగ్గట్టుగానే పిఠాపురం పర్యటనలు తగ్గించేశారట పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ తనకు ఒకటేనని కొత్త పల్లవి అందేసుకుంటున్నట్టుగా తెలిసింది దానికి ఎమ్మెల్యే పెండం సైతం గట్టిగానే కౌంటర్ చేస్తున్నారట అసలు పిఠాపురంలో తాను కాబట్టి గెలిచానని చెప్పుకుంటున్న గీతకి రెండు వేల తొమ్మిదిలో ట్రయాంగిల్ ఫైట్ లో వచ్చిన మెజారిటీ ఎంతో పది వందల ముప్పై ఆరు ఓట్లేనన్న విషయం గుర్తులేదా అని వేస్తున్నారట పార్టీ పెద్దలు సీటీ విషయంలో తన క్లారిటీ ఇచ్చారని మేడం మాత్రం ఇప్పటిదాకా ఎందుకు హంగామా చేశారో తెలియదని అంటున్నారట ఆయన మళ్లీ మనసు మార్చేసుకోకుండా ఇదే ఫిక్స్ అయితే అందరికీ మంచిదంటూ స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చేస్తున్నారట ఎమ్మెల్యే మొత్తానికి పిఠాపురం నుంచి అసెంబ్లీకి బరులోకి దిగే ప్రయత్నాలకు ప్రస్తుతానికి ఎంపీ గీత కామా పెట్టారు తన సీటు తనకుంటే అదే కంఫర్ట్ అని క్లారిటీ ఇచ్చేస్తున్నారట మరి ఎన్నికల సమయానికి వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలిగా